హిమాంస్ కుమార్ విరచితమైన ఈ దేశపు దృశ్యం అనే అంశాన్ని తెలుగుశాత ఎన్ వేణును ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు వినిపిస్తాను ఈ దేశపు దృశ్యం మూల రచయిత హిమాంశ్ కుమార్ ముందుగా హిమాంశు కుమార్ గురించి తెలుసుకుందాం హిమాంశు కుమార్ ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో వనవాసి చేతన ఆశ్రమం ఏర్పాటు చేసి ఇరవై రెండు సంవత్సరాలుగా ఆదివాసుల మధ్య పనిచేస్తున్న గాంధేయవాది హిమాంశు కుమార్ ఆయన్ను సాల్వాజుడుం కాలంలో రెండు వేల తొమ్మిదిలో దౌర్జన్యంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టారు పోలీసులు ఆయన ఆశ్రమం కూల్చేశారు అప్పుడే ఒక గ్రామంలో ప్రభుత్వ బలగాలు పదహారు మంది ఆదివాసులను చంపివేసిన హత్యాకాండ ఘటనపై విచారణ జరిపించమని సుప్రీంకోర్టుకు ఆయన వెళితే ఇరవై ఇరవై రెండులో తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు న్యాయం అడిగినందుకు హిమాంశ్ కుమార్కే ఐదు లక్షల జుర్మానా విధించారు బ్రిటిష్ ప్రభుత్వం విధించిన జుర్మానాను కట్టడానికి నిరాకరించి జైలుకు వెళ్ళిన గాంధీ లాగానే తాను కూడా జుర్మానా కట్టబోనని బహిరంగంగా ప్రకటించారు హిమాంస్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో కండ్బరి అనే గ్రామంలో సద్భావన ఇన్స్టిట్యూట్ నడుపుతున్న హిమాంస్ ఫేస్బుక్ మీద హిందీలో ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటారు వాటి నుంచే ఇప్పటి అంశంగా ఈ దేశపు దృశ్యం అనేటువంటి దాన్ని ఎన్ వేణు తెలుగు చేయగా ఆ విషయాన్ని ఈ దేశపు దృశ్యం అనేదాన్ని ఇప్పుడు మీ కానమోక కథావచ్చిన శ్రోతలకు వినిపిస్తాను వినండి ఈ దేశపు దృశ్యం ఒక గ్రామంలోని పేదవాడు ఇల్లు గడవటం కోసం ప్రభుత్వం ఇచ్చిన తుపాకీ పట్టుకొని అడవుల్లో గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతుంటాడు మరొక గ్రామంలోని పేదవాడు ఇంటిని కాపాడుకోవటం కోసం ప్రభుత్వ తుపాకీకి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు ఈ ఇద్దరి పోరాటంలో మరొకరి భవంతి నిర్మాణం అవుతూ ఉంటుంది ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడమే దోపిడీ అర్థశాస్త్రాన్ని ప్రభుత్వ దమననీతిని హింసను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది కానీ భారతదేశంలో మధ్యతరగతికి ఈ సంగతులేవీ పట్టనే పట్టవు అంతేకాదు పట్టణాల మధ్యతరగతి తమకు పనిచేసేవారు తక్కువ కూలీకి దొరికితే బాగుండు అనుకుంటుంటారు రైతుల దగ్గర తక్కువ ధరకు కూరగాయలు ధాన్యము కొని తమకు ఇస్తే బాగుండును అని అనుకుంటారు తమకు ఉద్యోగం వస్తే బాగుండును అనుకుంటారు తమ పిల్లల దగ్గర కారు ఉంటే బాగుండునని బంగ్లా ఉంటే బాగుండునని తమ కోసం అందమైన విశాలమైన రహదారులు ఫ్లైఓవర్లు షాపింగ్ మాల్లు ఉంటే బాగుండును అని అనుకుంటారు అవన్నీ మాకు ఇవ్వడానికి కావాలంటే మీరు ఆదివాసుల గూడాలు తగలబెట్టండి వాళ్ళని చంపిపారేయండి మానవ హక్కులను కాలరాయండి అవన్నీ పట్టణ మధ్యతరగతి దగన దగిన విషయాలు కావు అవన్నీ సమకూర్చడానికి మీరు ఈశాన్య ప్రాంతంలో ఏ దమనకాండ అమలు జరుపుతున్నారో పట్టణ మధ్యతరగతి మాట్లాడబోదు కశ్మీర్లో ఏ దమనకాండ అమలు జరుపుతున్నారో మధ్యతరగతి అడగబోదు ఆదివాసీ ప్రాంతాల్లో ఎంత హింస సాగిస్తున్నారో ఈ వర్గం ఎప్పుడూ పల్లెత్తి మాట్లాడబోదు ఈ పట్టణ మధ్యతరగతిని సంతోషంగా ఉంచడం మీదనే ఈ మధ్యతరగతి మద్దతు సంపాదించడం మీదనే దేశంలోని సమస్త రాజకీయ పక్షాల దృష్టి ఈ వర్గంలో అత్యధికులు హిందువులు సవర్ణులు అందుకే ఈ వర్గాన్ని సంతోష పెట్టడం అంటే భారత రాజకీయాలను కులవాద రాజకీయాలుగా మార్చడం మైనారిటీలకు వ్యతిరేకంగా మార్చడం శ్రమజీవులకు రైతులకు వ్యతిరేకంగా మార్చడం ఫేస్బుక్ మీద చర్చలు జరిపే మనం కూడా ఈ వర్గానికి చెందిన వాళ్ళమే కనుక మన మొత్తం సంభాషణలు కూడా ఈ వర్గపు ప్రయోజనాల చుట్టూనే తిరుగుతుంటాయి మనం ఎప్పుడైనా ఆదివాసీలుగా మారి వాళ్ళు అనుభవిస్తున్న హింసల స్థానంలో నిలబడితే కశ్మీరీగా మారి అక్కడి ప్రభుత్వ దమనకాండను అనుభవిస్తే ముసల్మానుగా మారి లేదా దళితులుగా మారి ఆ హింసను అనుభవిస్తే ఎలా ఉంటుందని ఆలోచించను కూడా ఆలోచించం అందువల్లనే మన రాజకీయ ఆలోచనలన్నీ గాలి కబుర్లు మన సాహిత్యమంతా చెత్తకుండి మన కవిత్వమంతా అబద్ధము వ్యర్థము ఎందుకంటే మనం ఏ వాస్తవమైన భూమండలం మీద నిలబడి ఉన్నామో దాని గురించి ఆలోచించడం లేదు దాని గురించి విచారపడడం లేదు దాన్ని మార్చడానికి ఎటువంటి ప్రయత్నము చేయడం లేదు అందువల్లనే అణచివేత హింస అబద్ధం పెరిగిపోతున్నాయి మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తున్నాయి వాటికి మన మారు రూపపు మద్దతు కొనసాగుతూనే ఉంది కానీ ఆ హింసాకాండకంతా వాళ్ళు దాన్ని భరిస్తున్న వాళ్ళు మరీ ఎక్కువ కాలం దాన్ని సహించదలరు అప్పుడిక అంతా అల్లకల్లోలం అవుతుంది అల్లకల్లోలం కావలసే ఉంది అది తొందరగా జరగాలనే మా ప్రయత్నం అంటూ హిందీలో రాసినటువంటి ఈ గాంధేయవాది హిమాంశ్ కుమార్ ఆయన హిందీ అంశం ఈ దేశపు దృశ్యం అనే దాన్ని తెలుగు చేత ఎన్ వేణుగోపాల్ వారి విరచితమైనటువంటి అంశాన్ని మీ కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు